हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने राम रावण युद्धं मुगिसिंदी। रावण संहारं जरिगिंदी। भर्त मरण वार्तनु विन्न मंडोदरी युद्धभूमिकि परुगुतीसिंदी। रावणुडु चनिपोवडं, मानवुडैन रामुडु गेलवडं ఆమె నమ్మలేని కఠోర నిజం. ఎందుకంటే ముల్లోకాలను గెలిచిన తన భర్తని అల్పుడైన మానవుడు చంపడం ఎలా సంభవం? ఇది నిజం అని తెలిసినా జీర్ణించుకోలేని స్థితిలో ఉంది మండోదరి. వీడిన కుపుముడితో సరైన వస్త్రధారణ కూడా లేకుండా యుద్ధభూమికి పరుగులు తీసింది. మనసులో రాముడిపై కోపం, రాముణ్ణి నిందించాలనే ఆతృత, ఎందుకంటే ఆమె అంతకు ముందెప్పుడు రాముణ్ణి చూడలేదు కాబట్టి, రాముడి గురించి వినలేదు కాబట్టి అందుకే అంత ఆక్రోషం, ఆక్రోషంతో కూడిన ఆవేదన. యుద్ధభూమిలో రావణ వధ జరిగింది. ఇరువైపులా మిగిలిన సైన్యం యుద్ధం చాలించి ఎక్కడి వారక్కడ నిల్చుని ఉండిపోయారు. రాముడు కూడా ఒక బండరాయిపైన కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడటం వలన తన నీడ దూరంగా కనిపిస్తోంది. అదే సమయంలో దూరం నుంచి వస్తున్న మరో నీడ కనిపించింది. ఆహార్యం చూస్తే అది స్త్రీమూర్తి నీడ అని శ్రీరామచంద్రుడికి బాగా అర్థమైంది. ఆ నీడ దగ్గర పడుతోందని గమనించి టక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అంత బాధలో ఉన్న మండోదరి ఆ సన్నివేశాన్ని చూసి రాముడి యొక్క వ్యక్తిత్వం ఎంత విలువైనదో అర్థం చేసుకుంది. తన నీడ కూడా పరాయ స్త్రీపై పడకూడదని పక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. ఆ ఒక్క ఘటనతో రాముడిపై నిండిన కోపం, క్రోధం ఒక్కసారిగా పటాపంచలైపోయింది. అధమాహ ధనమిచ్చంతి ధనం మానంచ మధ్యమాహ ఉత్తమాహ మానమిచ్చంతి మనోహి మహతాం ధనం. ధనం కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడిన వారు, ధనం మానం రెంటికై ప్రయత్నించేవారు, మానం కోసమే జీవించేవారు, ఈ మూడు రకాలైన వ్యక్తులు మన సమాజంలో కనిపిస్తుంటారు. మొదటి రకం వారు చాలా అధములు, రెండవ రకం వారు మధ్యములు, మూడవ రకం వారు ఉత్తములు అని దీని యొక్క అర్థం. జయం అపజయం ఎప్పటికీ ఎవ్వరికీ శాశ్వతంగా ఉండవు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే. డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మనకు మత్తునిచ్చేవే. మానవత్వంతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం అంటుంది శ్రీమద్ రామాయణం. అందుకే రాముడు ఎప్పటికీ ఆదర్శనీయుడే. శ్రీ రాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహం అరవింద దళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.